ఇంకో పక్కన నన్ను చూపించి మాట్లాడుతున్నారు, నేనేదో పెత్తనం చేస్తానని. తమిళ్లు మీకు తెలుసు కదా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసే అవకాశం లేదు. నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణలో తప్పకుండా మీ హితం కోసం, మీ అభివృద్ధి కోసం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు గోదావరి నీళ్ల కోసం, సద్వినియోగం కోసం ఒక అథారిటీని వేశారు. ఏ విధంగా గోదావరి జలాలు ఉపయోగించుకోవాలి, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచించాం. ఈ సంవత్సరం కూడా కృష్ణా నదిలో నీళ్లు రాలేదు, కానీ గోదావరిలో 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ నీళ్లు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఈరోజు నాయకులను మనం చూస్తున్నాం. ఒక ట్రిబ్యూనల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిందనుంది, కింద నుండే రాష్ట్రం అడ్డు పెడుతున్నారని మాట్లాడితే ఇది ఎంతవరకు సబబని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు దేవాదుల మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్ కానీ, అదే మరిగా మహబూబ్నగర్లో వచ్చిన కల్వకుర్తి, భీమా, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆ రోజు నేనే నాంది పలిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రెండు రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఆ రోజు విద్యకు నేనే ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడ మమతా మెడికల్ కాలేజ్ వచ్చినా, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా, ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టినా, ఆ రోజు నేను ప్రారంభించినట్టే తప్ప ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని, సైబరాబాద్ నగరాన్ని శ్రద్ధ పెట్టాం. నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటున్నారు, నేనే హైదరాబాద్ నగరాన్ని కట్టానని చెప్పుకుంటున్నానని. నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు, సైబరాబాద్ నగరాన్ని నా హయాంలోకి రూపకల్పన చేశాం, అది యథార్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక హైటెక్ సిటీ కానీ లేకపోతే అక్కడే సైబరాబాద్ కానీ విమానాశ్రయాలన్నీ చేశాం. అయితే ఈరోజు ఈ సభలో నేను ఒకటి తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నా, ఆ రోజు విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం, డబ్బులు లేకుండా రాజధాని లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు కూడా చెప్పాను, తెలుగు జాతి కోసం కష్టపడ్డాను, ఇక్కడ తెలంగాణ బాగుపడాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కష్టపడతాం, కేంద్రం ఇవ్వాల్సినటువంటి విభజన చట్ట హామీల్ని ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతామని చెప్పాను తప్ప ఎప్పుడు తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడలేదని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా.